ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మధ్యన విడాకులు అన్నది చాలా కామన్ గా చూస్తూ వస్తున్నాం. అయితే ఆ పాటలోనే యాక్టర్ నయనతల విగ్నేష్ కూడా చేరిపోతూ ఉన్నారు. అయితే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకుని సరోగసి పద్ధతిలోని పిల్లలకని ఎన్నో కోట్లు అంటూ వివేదాలు చిక్కుకుంటూ వచ్చారు. అయినప్పటికీ వాటన్నిటినీ ఎదిరించి నిలదెక్కుంటూ ఈ జంట ముందుకు వెళ్లడం మనందరం చూసాం. కాకపోతే ఇప్పుడు అందరిలాగానే ఈ జంట కూడా విడాకులు దారి పడుతూ కనిపించేస్తున్నారు. ఇప్పటికే సమంత, నాగ చైతన్య, నిహారిక చైతన్య, శ్రీజ, కళ్యాణ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా విడిపోయే ముందు సోషల్ మీడియాలో తమ ఇంటి పేరుని మార్చుకుని ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకుని లాంటి చేసి విడాకులు తీసుకుని విడిపోవడం అనేది మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ పాటలోని నయనతార సైతం సోషల్ మీడియాలో తన హస్బెండ్ని అన్ఫాలో చేయడంతో పాటు ఇప్పటికీ ఇంటి పేరుని కూడా మార్చుకుంటూ వచ్చేసింది నయనతార అంటూ ఇలా నయనతార కూడా విడాకులు దారి పడుతూ రావడం నెటిజన్లు అయితే ఇప్పటికీ విరుచుకుపడుతూ ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా పిల్లలను కన్నారు, ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ ముందుకు వెళ్లడం చూసాం. అలాంటిది ఇప్పుడు ఇలా ఇడిపోవడం సరైనది కాదు అంటూ నెటిజన్స్ అయితే ఇప్పటికీ విరుచుకుపడుతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తెలపండి.